పబ్లిక్ యాక్టివిస్ట్, ఒక ఫోర్ లైన్ లో ఉన్నారు. సజయ్ గారు చెప్పండి చెప్పండి, అడగండి. ఏమంటారు, ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయం విన్నారా మీరు? మీ ఛానల్ వాళ్ళే చెప్పారండి. ఇప్పుడు ఓకే, ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి. నేనేమనుకుంటున్నాను అనేది కాదు, మీ అభిప్రాయం కోసం చెప్పాను నేను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కథ అనేటువంటి విషయం మీకు నాకు అందరికి తెలుసండి, సమాజం మొత్తానికి కూడా తెలుసు కదా. అవును, ఇది ఎంత పకడ్బందీగా కథ చెప్తున్నారు, ఎంత టైట్ గా, ఎంత టైట్ స్క్రీన్ ప్లే తో చెప్తున్నారు అనేటువంటిది కూడా మనందరికి తెలుసు. సో ఇక్కడ అంటే చాలా మందికి చాలా సహజ న్యాయం జరిగిందని అనిపించవచ్చు, కానీ సహజ న్యాయము అనేటటువంటి దాన్ని మనం కాసేపు పక్కన పెడితే గనక మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా. ఈ ఈ వ్యవస్థలన్నిటినీ తక్షణము రద్దు చేయాలి. ఎందుకనంటే మనకి జ్యుడిషియరీ అవసరం లేదు అని చెప్పి తెలంగాణ పోలీసులు, తెలంగాణ గవర్నమెంట్ చెప్పారండి. ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ అవసరం లేదు అనేటటువంటి చెప్పారు. ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ లో వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారా, ఏ శిక్ష వేస్తారో అనేటటువంటిది మనం జ్యుడిషియరీకి వదిలేయాల్సినటువంటి విషయం కదా. ఇది అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఈ రకమైనటువంటి స్టెప్, మొట్టమొదటిది, ఏ ఎన్కౌంటర్ అయినా సరే చీఫ్ మినిస్టర్ ఆదేశాలు లేకుండా జరగవు, నోట్ చేసుకోండి. అంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయం ఇది. అంటే ఒక నలుగురు నిందితుల్ని జ్యుడిషియరీ ప్రాసెస్ లోకి తీసుకు వెళితే ప్రభుత్వము దిశ అనేటటువంటి ఒక అమ్మాయికి చేసినటువంటి అన్యాయం ఏంటి అనేది బయటికి వస్తుంది కాబట్టే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు వ్యవస్థ చేసినటువంటి వైఫల్యం, తీసుకున్నటువంటి వైఫల్యము దానిని కప్పిపుచ్చుకోవటం కోసము ప్రజల్ని సంతృప్తి పరచాలనేటటువంటి ఒకే ఒక్క దాంతో అన్డెమోక్రటిక్, అన్రూల్, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. శ్రీనివాస్ గారు చెప్పండి. సజీ గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు చెబుతున్న చట్టబద్ధమైన లేదా మనం ఏర్పరచుకున్న ఈ వ్యవస్థల ద్వారానే విచారణ జరిగి మనకున్న ఈ ప్రాసెస్లో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ విచారణ పేరుతో వీళ్ళందరినీ కూడా మనం చట్ట పరిధిలో కాపాడటం కూడా అవసరం అంటారా? మనం జ్యుడిషియరీ ఎందుకు పెట్టుకున్నాము, ఎందుకు పెట్టుకున్నాము చెప్పండి. ఈరోజు నిజమే, నేను ఒక విషయం చెప్తున్నానండి, 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితము వాకపల్లిలో పారామిలిటరీ పోలీసులు 11 మంది మీద అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు కూడా విచారణ జరుగుతుంది కదా. ఆ రోజే మరి పారామిలిటరీ వాళ్ళని చంపాలని చెప్పి ఎప్పుడు ఎందుకు డిమాండ్ ఎందుకు రాలేదు? కరెక్ట్ అండి, అది ఆ రోజు నేను చేసింది ఎవరు అంటే మావోయిస్టులు పెట్టిన ఇష్యూ అండి అది. ఆ మహిళల తర్వాత టెస్ట్లు ఏం జరిగింది అవన్నీ కూడా తెలుసు. కాదు, మావోయిస్ట్ ఇష్యూ కాదు, మావోయిస్ట్ ఇష్యూ కాదు, అక్కడ జరిగింది అందరికి తెలుసు అండి. నేను అక్కడే ఉన్నాను ఆ టైంలో కవరేజ్, అక్కడ ముందు 4 మావోయిస్టులు అక్కడికి వెళ్ళడము, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు పోలీసులు ఆ తర్వాత అక్కడికి వచ్చి పోలీసుల మీద రాళ్ళేసడం, దీన్ని దాన్ని మనం ఇక్కడే తెలివైనటువంటి పని చేసేది ఏంటంటే ఒక నిజమైన మహిళకు అన్యాయం జరిగినప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్ని తీసుకొచ్చి లింకప్ చేస్తాం, మళ్ళీ అదే మావోయిస్టులు పోలీసులు కాల్చంపుతారు, జ్యుడిషియల్ని అందరినీ కూడా తమ చేతుల్లోకి తీసుకుంటారు, అవన్నీ న్యాయం అయిపోతాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి న్యాయ వ్యవస్థ ప్రకారం జరగాలి. మన దగ్గర ఉన్నటువంటి ఈ విచిత్రమైనటువంటి న్యాయం ఎందుకు వస్తుంది? కాదండి, ఒక్క విషయం వినండి, ఆ విషయం గనక రియల్ కాకపోతే మీరు చెప్పేటటువంటి మావో ఇష్యూ అయితే గనక ఈ రోజు సుప్రీం కోర్టు ఆదేశాలతో మళ్ళీ తిరిగి విచారణ చేస్తూనే ఉంటారండి. విచారణ చేయనియండి, తప్పేం లే, విచారణ చేయడంలో తప్పేం లే. నేను అంటుంది మీరు ఈ ఇన్సిడెంట్లను మావోయిస్టులతో ముడిపెట్టడం ద్వారా ఇక్కడ జరిగిన ఒక దుర్మార్గుడు ఓపెన్ గా చేసినటువంటి అత్యాచారాన్ని మావోయిస్టులు దాంతో తీసుకెళ్లిపోయి సింపతిని డైవర్ట్ చేస్తారనమాట. ఇక్కడ కావాల్సింది అక్కడ పోని అదే మావోయిస్టులు చేసేటువంటి పోలీసులు కాల్చి చంపేస్తారు, లేదంటే ఇంకొకళ్ళని కాల్చి చంపేస్తారు. అక్కడ మాత్రం వాళ్ళు న్యాయాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇక్కడ అరాచకం చేసినటువంటి వాడికి 9 నెలల పసిపాపని అత్యాచారం చేసినటువంటి వాడిని అదే జ్యుడిషియరీలో నుంచి ఉన్నటువంటి తీర్పు ద్వారా అతను ఒక కులానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి అని చెప్పి తర్వాత విముక్తి చేస్తారు, ఉరిశిక్ష రద్దు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి మీరు చెప్పేటువంటి వ్యవస్థలు ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లాంటి దాంట్లో తప్పు అంటున్నాం.
ఎక్కడ ఉన్నది లోపం? మన ఆలోచనలోనా జనమాలోచనలోనా? అక్కడ ఉండేటటువంటి యాంకర్ ఎవరు? సాయి అండి. నేను ఫోన్ ఇన్ లో ఉన్నాను. అవును, నేను ఫోన్ ఇన్ లో ఉన్నప్పుడు నేను మాట్లాడేటటువంటి దానికి మీరు లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు సమాధానాలు చెప్తే ఎట్లా? మరి ఇంకెవరు చెప్పాలి? పక్కన వాళ్ళు వచ్చి చెప్తారా? మీరు నాకు అవకాశం ఇవ్వండి. అదే మీకు మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీరు ఫోన్ చేయొద్దు అట్లాంటప్పుడు. రైట్, ఇక్కడ మీరు అన్నదానికి, మీరు అన్నదాంతా వినేయడానికి కాదు కదా. మీరు అనే దాంట్లో మీకు హక్కు ఏంటంటే మేము ఏమైనా మాట్లాడతామని కాదు కదా. ఎదురోళ్ళ దానికి సమాధానం చెప్పేది కూడా ఉండాలి కదా. తోటి మహిళగా నేను కూడా చెప్తున్నానమ్మా, మేము ఒక తోటి మహిళగా, నేను ఒక అడ్వకేట్ని, తోటి ఒక తల్లిని, అన్ని విధాలుగా చూసిన రెండు ఫేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో వాళ్ళని శిక్షిస్తున్నాము అని అది తప్పు, అది డెమోక్రటిక్గా వాల్యూస్ తగ్గిపోతుంది, ఒక చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. చట్టాలు మనకు కడుపు నిండా అన్నం పెట్టవు, కడుపు చట్టము మన బాధని తీర్చదు. ఇది అలా అని అదేంటి, బార్బెరిక్ యాక్ట్ కాబట్టి బార్బెరిక్ పనిష్మెంట్ కరెక్ట్ అని ప్రతి ఒక్కళ్ళం కూడా దాన్ని ఏంటంటే ఇదేనండి, మహిళా యాక్టివిస్ట్లు నిన్న ఉరి తీయడం తప్పు, ఉరి తీయకూడదు, లేకపోతే మనం కర్రలతో కొట్టాలి, లేకపోతే ఇంకోటి ఈ వ్యవస్థ కేసెస్ ఉంటాయండి. ఆడపిల్లని అంత ఘోరంగా అసలు ఇవాళ సభ్య సమాజం వణుకుతోంది. ఒక వణుకుతుంది మహిళ ఇవాళ ఒక చీకటి ప్రదేశంలో నుంచి రోడ్డు దాటాలంటే భయపడిపోతున్నారు. ఎందుకు సార్ ఇక్కడ దగ్గర దగ్గర రావడానికి ఆరు తర్వాత చీకటి పడిందంటే భయపడిపోయే పరిస్థితి వస్తాయి. మూడు రోజులు వస్తున్నాయి. అసలు దీనికి అంటే వ్యవస్థ అయితే నిజంగా మారాలి సార్. వ్యవస్థ హ్యూమన్ రైట్స్ అని ఒకటి పెట్టారు, అదొక డమ్మీ ఒకటే అంటే నేను అనకూడదండి. తోటి జ్యుడిషియరీ దీనిలో ఉండి కూడా హ్యూమన్ రైట్స్ అంటే మేము ఒక పేపర్ రికార్డ్ కోసం అని పెట్టుకుంటాం, తప్పితే దాంట్లో రిలీఫ్స్ జరగవు. ఎప్పుడు ఏమీ రాలేదు ఆ సిస్టమ్. ఎందుకు హ్యూమన్ రైట్స్కి పవర్ ఇవ్వలేదు? పెడుతున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, దానికి సరైన రైట్స్ ఇవ్వలేదు, సరైన డెసిషన్ మేకింగ్ లేదు, ఏదో జస్ట్ నామకే వాస్తే చేస్తారు. అలాగే సిస్టంలో ఇప్పుడు చూస్తున్నాం అంటే మనం ఇది మొత్తం సమాజంలో మార్పులు రావడానికి ఐమాక్స్కి వెళ్తాం. ఐమాక్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా పబ్లిక్ పార్కులకు వెళ్ళండి, సినిమా హాల్కి వెళ్ళండి, హాస్టల్స్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా ఏమన్నా అది సంస్కృతియా? ఎక్కడ చూసినా పిల్లలు వాళ్ళని ఎంత ఏ విధంగా డీవియేట్ అవుతున్నారు? సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ చూసినా ఫోన్ ఛానల్స్, ఇవన్నీ ఎందుకు? వీటన్నిటికీ కారణం మన వ్యవస్థ మారాలి, దానికి మెజర్స్ తీసుకురావాలి. ఆ మెజర్స్ వచ్చిన రోజున పోలీసులు సెకండ్ పార్ట్. అది ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలంటే ఎన్నో చట్టాలు కాదు, ఫస్ట్ మన సిస్టమ్ మార్చాలి. బెంట్ ఆఫ్ మైండ్ ప్రజలకు లేని ఆలోచన కూడా ఇది కేవలం వాళ్ళు డబ్బుల కోసం అని. ఏంటంటే ఫోన్ ఛానల్స్ ఏంటండి, అది ఏంటది? అది ఏమైనా పద్ధతి ఉందా? ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో జరగాల్సిన వాట్ ఎవర్ ద వీ హ్యావ్ టు డూ, అది నాలుగు గోడల్లో జరగాల్సింది, వీధుల్లో జరుగుతుంది. అది ఏమైనా ఒక సంస్కారమా, ఒక పద్ధత? అది దాన్ని ఎందుకు ఈ సోషల్ యాక్టివిస్ట్లు ఏం చేస్తున్నారు? హ్యూమన్ రైట్స్కి ఎన్నోసార్లు వెళ్ళి ఇలాంటివి కంప్లైంట్స్, నోబడీ అంటే సెక్స్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? అది ఏది కూడా మితి మీరిపోతే అసభ్యం అయిపోతుంది. మితి మీరిపోతే అసభ్యం అవుతుంది. నాలుగు గోడలు ఉంటేనే ఒక అందం. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆ వ్యత్యాసం ఎప్పుడు తెలుసుకుంటారో, అప్పుడు అన్ని సిస్టమే కాదు అన్ని పద్ధతులు కూడా అవుతాయి. ఇలాంటి అరాచకాలు ఇంతవరకు రావు, ఇంత రేషియో అయితే రాదు. రైట్, వజీర్ గారు విన్నారు కదా, సోషల్ యాక్టివిస్ట్స్ దృష్టిలో అయితే ఇది ఒక తప్పు, సేమ్ టైం పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? సార్ ఇందాక మేడం గారు చెప్పింది మాత్రం చట్ట ప్రకారం చేయాలని చెప్పడం అనేది అది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి కేసులకి ఎలాంటి శిక్ష పట్టడమే కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్లు, ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా మహిళ వచ్చి ఏ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ స్టేషన్ వాళ్ళు తీసుకోవాలి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. తర్వాత ఈ ప్రజల్లో కూడా కొంత మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత నేను ఒకటే సలహా ఇస్తున్నా అండి, ఈ ట్రాన్స్పోర్టులో ఉన్నటువంటి డ్రైవర్స్ వీళ్ళు ఎక్కువగా చేస్తున్నారనేది మన యొక్క ఎక్కువగా ఉన్న రిజల్ట్. కాబట్టి నేనేమంటా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని ప్రతి కారులో ప్రతి లారీలో కూడా పెట్టుకుంటే వాడి ఫ్యామిలీ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రులు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు కనిపిస్తారు కాబట్టి ఇలాంటి దానికి కొంత ఉపశమనం కలుగుతుందేమని నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది మీరు అందరూ కూడా నేను మంచిగా భావిస్తారని ఆలోచిస్తాను. అది నా యొక్క సలహాలు. డ్రైవర్లు విచ్చలవిడిగా డ్రైవ్ చేయకుండా ఎదురుగుండా వాళ్ళకి ఫ్యామిలీ ఫోటో పెడుతున్నారు, దాంతో వాళ్ళు మరింత జాగ్రత్తగా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నారు. మీరు చెప్పింది చాలా మంచి సలహా అండి. ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం.